రమణ మహర్షి కాలంలో తమిళనాట అబ్దుల్ వాహబ్ అనే పోలీస్ సూపరింటెండెంట్ ఉండేవారు ఒక దుకాణంలో కౌపీనంలో ఉన్న ఓ వ్యక్తి ఫోటోని చూసి ఎవరు ఇతను పూలు కుంకుమలతో ఉన్న ఈ వ్యక్తిని ఎందుకు పూజిస్తున్నారు అని అడిగారు ఆయన అరుణాచలంలో వెలసిన భగవాన్ రమణ మహర్షి మీకు తెలీదా అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు ఆ దుకాణ యజమాని ఆ మాటలకు అబ్దుల్ వాహాబ్ తెల్లపోయారు తనతో చిన్నప్పుడు కలిసిమెలిసి ఆడుకున్న ప్రాణ స్నేహితుడు వెంకట్రామనే కదా ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి వెంకట్రామన్ ఇంతటి మహాత్ముడు ఎలా అయ్యాడని ఆశ్చర్యపోయారు అంత ఉన్నత స్థితిలో ఉన్న ఈ బాల్యమిత్రుడు తాను వెళ్తే గుర్తుపడతాడా అని ఆలోచించారు ఒక్కసారి అయినా చూద్దాం అనుకుని తిరువన్నామలే వెళ్లారు బిర్యంగా బెరుగ్గా మహర్షి ఆశ్రమంలోకి అడుగుపెట్టారు రమణలు ఎదురుపడగానే నేను అంటూ పరిచయం చేసుకుపోయారు మన మహర్షి ఎంతో ప్రేమగా అతన్ని చేయి పట్టుకుని తీసుకువెళ్ళి పక్కన కూర్చోబెట్టుకొని వాహబ్ బాగున్నావా ఎప్పుడొచ్చావు నాళ్ళైంది నిన్ను చూసి అంటూ కుశల ప్రశ్నలు వేశారు ఇద్దరు చిన్ననాటి విషయాలెన్నో మాట్లాడుకున్నారు మహర్షి చింతన కూర్చున్న అబ్దుల్ వాహబ్ భాగ్యానికి భక్తులు అచ్చరి పొందారు ఆ ముస్లిం మిత్రుడు రమణులతో నువ్వు బాగా పైకి వచ్చావు సంతోషం అన్నాడు మహర్షి వెంటనే లేదు అహ్ నేను బాగా లోపలికి వెళ్ళాను నువ్వు బాగా పైకి వచ్చావు అన్నారు గంభీరమైన ఆ మాటల్ని అర్థం చేసుకున్న వారందరికీ ఆనాడు ఓ ఆధ్యాత్మిక సందేశం అందినట్లయింది ఆ తరువాత అబ్దుల్ రమణాశ్రమానికి అంకితమైపోయారు ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః